నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ టలక రీడర్ వేదిక్ న్యూట్రిషియనిస్ట్ స్పిరిచువల్ హీలర్ మన వనర్జ రామిశెట్టి అక్క మనతో ఉన్నారు మన సనాతన ధర్మం ప్రకారం మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి నిత్యం కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది అందులో ముఖ్యమైన పర్వదినాలకు సంబంధించి ఇంకా చాలా స్పెషాలిటీ ఉంటుంది కదా మరి ఆ డేస్కి సంబంధించి ఏంటి రియాలిటీ అనేది మనం తెలుసుకుని కనుక ఆ రోజున ఒక పూజ చేసిన ఒక రెమెడీ చేసిన ఆ ఫలించే విధానం వేరే ఉంటుంది కదా మరి ఆ రెమెడీకి సంబంధించి కానీ పూజకి సంబంధించి కానీ డీటెయిల్డ్గా వనజక్క ఎప్పటికప్పుడు మన అందరికీ ఒక మంచి నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు కదా మరి రేపు సంకష్టహార చతుర్థి మరి సంకష్టహార చతుర్థి ఏంటి స్పెషాలిటీ మరి ఆ రోజు ఏం చేయాలి మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగాలంటే మరి దానికి సంబంధించిన రెమెడీస్ ఏంటి డీటెయిల్డ్గా వనజక్క మాటల్లో తెలుసుకుందాం నమస్తే వంజక్క నమస్తే వరజక రేపే సంకష్టహార చతుర్థి కదా మరి అసలు సంకష్టహార చతుర్థి ఏంటి ఈ సంకష్టహార చతుర్థికి ఏమైనా స్పెషాలిటీ ఉందంటారు అంటే మన సంకష్టహార చతుర్థి సంకష్టహార అందులోనే ఉంది కష్టాలని తొలగించే చతుర్దశి అందుకని ఆ రోజు ఏం చేస్తాం మనము వినాయకుడికి పూజ చేస్తాం వినాయకుడిని కూడా ఎలా పూజ చేస్తామంటే వినాయకుడు విఘ్నేశ్వరుడు ముప్పై రెండు అవుతారా అని చెప్తారు బాలగణపతి ముప్పై రెండు హరిద్ర గణపతి అంటాం బాలగణపతి అంటాం అలాగా లాస్ట్ది హర గణపతి అనమాట అంటే కష్టాల నుంచి మనని విముక్తి చెందే గణపతి ఆయన అందులోనే పేర్లోనే ఉంది కదా మనకు ఎటువంటి కష్టం ఉన్నా అందులో నుంచి మనం సో ఆ ముప్పై రెండో ఫామ్ ఏదైతే థర్టీ సెకండ్ అవతారం ఆఫ్ వినాయకుడు ముప్పై రెండు ఉన్నాయి అలా అందులో ముప్పై రెండో గణపతిని మనము ఈరోజు పౌర్ణమి వెళ్ళిపోయిన చవితి రోజు పూజ చేస్తామన్నమాట అంటే కృష్ణపక్షంలో ముందు వచ్చే చవితికి అయితే ఈ పేర్లో ఉన్నట్టుగా రీసెంట్గా అంటే ఇట్లా నా చాలామంది మన కాంటాక్ట్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి ఏదో రెమెడీస్ అలా చెప్తూ ఉంటాం కదా మనం అందులో ఒకళ్ళకి లాస్ట్ ఇయర్ ఎప్పుడు అంటే ఈ టారోటీసే ప్రాసెస్లోనే వాళ్ళకి వినాయకుడు పూజ చేయమని ఒక వచ్చిందనమాట అయితే నేను వాళ్ళతోటి చెప్పాను పన్నెండు అంటే ఇది ఉన్నదే ఎలాగ మన పురాణాల్లో కూడా మెన్షన్ చేసి ఉన్నారు సంకష్టహార చతుర్థి ఎవరైతే చేస్తామో అనుకుంటామో మనం అట్లీస్ట్ ఒక సంవత్సరం పాటు అంటే పన్నెండు సంకష్టహార చతుర్థులు కనుక చేస్తే మనకు ఎటువంటి కష్టం ఉన్నా అంటే మన ఈ మనసులో ఏ కోరిక ఉంది ఆ కోరికతోటి చేస్తే కనుక ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని అందరికీ నమ్మకం కూడా అలా జరిగిన దాఖలాలు కూడా బోల్డ్ అని ఒకటి రెండు కాదు అలాగే ఆ అమ్మాయి సివిల్స్కి ప్రిపేర్ అవుతూ రెండు మూడు సార్లు అమ్మాయికి అవ్వలేదు లాస్ట్ అటెంప్ట్ ఓకే అయితే ఇలాగే నాకు ఎదైతే టారోర్లో వచ్చిందో అలాగే చెప్పాను ఆ అమ్మాయికి లాగా ఒక వినాయకుడికి పన్నెండు అట్లీస్ట్ సంవత్సరం పాటు చేయము మనం నెక్స్ట్ ఇయర్కి ఒకవేళ ప్రిపేర్ అవుతున్నట్టయితే సో ఆ పన్నెండు చేసి తన కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేసింది అమ్మాయి ఓకే అందులో ఆ అమ్మాయి కష్టం ఉంది కష్టంతో పాటు బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఆ నమ్మకం ఉంది ఆ పన్నెండు సంవత్సరం మొత్తం చేసినందువల్ల ఆ భగవంతుడు ఆశీర్వాదంతో పాటు అమ్మ అమ్మాయి ఎంతో స్ట్రాంగ్ విల్ పవర్ తోటి చేసింది చదువుకుంది అన్నీ కలిసి వచ్చినాయి అమ్మాయికి సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే అయితే సంకష్టహార చతుర్థి ఎవరైతే చేద్దాము అనుకుంటారో మనకి ఎన్నో జీవితంలో ఎన్నో ఉంటాయి కోరికలు కదా ఇల్లు కట్టుకోవాలి అని ఎస్పెషల్లీ ఇల్లు మనకి ఏదైనా ఒక ఫామ్ అసెట్ ఒకటి ఫామ్ అవ్వాలి ఇట్లాంటివి ఎవరికైనా కోరికలు ఉంటే ధర్మబద్ధమైన కోరికలు ఉంటే కనుక అవి మనసులో అనుకొని వినాయకుడు పూజ సంకష్టహార చతుర్థి నియమంగా చేసుకుంటూ వెళ్ళిపోతాయి అంటే ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉండాల్సి వస్తుంది ఇవన్నీ ఉన్నాయి ఉండలేని వాళ్ళు ఉండ అవసరం లేదు కానీ ఏం చేస్తామంటే మనం మార్నింగే ఉదయాన్నే లేచి సంకష్టహార చతుర్థి ఎప్పుడు సాయంత్రం తిదికి ఉంటుంది కాబట్టి ఈవినింగ్ తిది ఈవినింగ్ కి మనకి ఉంటే గనక ఆ రోజు చేసుకోవడం ఉత్తమం అనమాట మరి ఈవినింగ్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి కుదర ఇంకా కుదరకపోవడం అంటూ ఇంకా అంతే నెల ఒక రోజు కాబట్టి నెలలో ఒక రోజు కాబట్టి ఈ పూజ చేయాలి అనుకున్నప్పుడు కొన్నిటికి విఘ్నేశ్వరికి మనం ఎటువంటి ఆల్టరేషన్స్ చేయడానికి ఉండదు అనమాట నాకు తెలిసి ఓకే చేయాల్సిందే చేస్తాము అంటే చేయాల్సిందే సాయంత్రమే కాబట్టి మనం చంద్రదర్శనం చేసుకోవాలి కాబట్టి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా మీరు దీపారాధన అవి చేసుకుంటారు కదా చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు చిన్న చిన్న అంటే నేను చేసే ప్రొసీజర్ ఏంటంటే ఒక ఎర్రటి బట్టలో ఒక ముడుపు కట్టాలి పొద్దున్నే మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ ముడుపుని వినాయకుడి దగ్గర పెట్టేసి అందులో కాస్త ఒక రూపాయి బిళ్ళ పసుపు పసుపు కొమ్ము ఖర్జూరం ఇవన్నీ వేసి వినాయకుడికి దండం పెట్టుకోండి నేను ఈ పలానా అని ఈ సంకష్టహార చతుర్థి చేస్తున్నాను నాకు ఫలానా కష్టం ఉంది సంకష్ట పేరులోనే ఉంది కదా మనకి ఎటువంటి ఇబ్బందులున్నా కోరికలు కోరికలున్నా తీర్చే గణపతి కాబట్టి మనం ఆ కోరికను అనుకొని అక్కడ ముడుపును అక్కడ పెట్టేసి ఎర్రటి బట్టలో బియ్యం కట్టి పెడతాం కదా ఆ బియ్యం అక్కడ పెట్టేసి సాయంత్రం ఏం చేస్తామంటే మార్నింగ్ నార్మల్గా మీరు అల్పాహారం తీసుకోండి ఫ్రూట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఫుల్గా ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉండండి ఉండలేని వాళ్ళు ఏదైనా పాలు అట్లాంటివి తీసుకొని లైట్గా సగ్గుబియ్యంతో చేసినవి ఏమైనా తినండి మొత్తానికి అది కూడా తిని ఉండలేము అన్న వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు నార్మల్గా భోజనం చేసేసేయండి కొంతమంది ఇళ్లలో ఏంటంటే అలా పిల్లలతో చేయించేస్తు ఉంటారు ఆ పిల్లల్ని కూడా ఉపవాసం ఉంచేస్తూ ఉంటారు అలా పిల్లలతో అట్లా చేయకండి ఎవరైనా ఉండగలిగిన వాళ్ళు పిల్లలకి ఏంటంటే వాళ్ళకి టైంకి ఆకలేసేస్తూ ఉంటుంది ఉండలేరు వాళ్ళకి ఫోకస్ అంతా ఫుడ్ మీదే ఉండదు కాబట్టి పిల్లలకి అలాంటివన్నీ ఫోర్స్ చేయకుండా మనం పెద్దవాళ్ళు చేసుకునేది కాబట్టి పెద్దవాళ్ళు చేసుకొని సాయంత్రం ఏం చేస్తారంటే చక్కగా మనము సూర్యోద సూర్యాస్తమయం సన్సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా స్నానం అది చేసుకొని మీరు మళ్ళీ దేవుడు రూమ్లో వెళ్ళి దీపారాధన చేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ఒకటి ఈ బియ్యం ఏదైతే కట్టారో ఆ బియ్యంతో పర్వన్నం వండుకోండి ఆ రోజు అది ప్రసాదంగా అనమాట అది ప్రసాదంగా పెట్టుకొని ఆ రోజైనా లేకపోతే తర్వాత రోజైనా వండి నైవేద్యంగా మీకు మీకెవరైనా చేతనైతే ఏదైనా ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి ఆ రోజు పిలిచి భోజనం పెట్టేలాగా చూసుకోవాలి ఓకే మీ మనసులో ఉన్న కోరిక గణపతి వినాయకుడికి చెప్పుకుంటూ విఘ్నేశుడికి గణపతి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రము గూగుల్లో వెతికనే ఉంటుంది ఉంటుంది ఓకే ఈ పన్నెండు సార్లు మీరు ఏదైతే సంవత్సరం మొత్తం మొదలుపెట్టి చేసుకుంటాము అనుకుంటే కనుక ఆ పన్నెండు అట్లీస్ట్ మినిమం పన్నెండు చేయండి తర్వాత బాగుంది అంటే ఆటోమేటిక్గా చాలామంది కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం ఆ రోజు వినాయకుడు చేస్తారా ఎవ్రీ మంత్ నేను రెగ్యులర్ గా చేయను అమ్మా అంటే రకరకాల కారణాల వల్ల అంటే మామూలుగా ఉపవాసం ఉండను ఆ రోజు ఖచ్చితంగా పూజ అయితే సంకష్టార్ చతుర్థి పూజ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము ఇలాగా ఉపవాసం ఉండలేను కాబట్టి నేను ఉండను అన్నమాట స్పెషల్ ఏదైనా ఒక కోరిక ఉన్న వాళ్ళు అవును అట్లా దానికి కూడా ఆరోగ్యం మళ్ళీ సహకరించాలి ఆరోగ్యం సహకరించాలి ఇవన్నీ నేను ఉపవాసం అయితే నేను ఏ పూజకి ఉపవాసం ఉండలేను అవును నేను ఓకే అవును అన్ని చూసుకోవాలి సో కాబట్టి ఉండలేని వాళ్ళు ఉండకపోయినా భక్తి ప్రధానంగా అంతే ఓకే సో ఒకటి రెండు ఉంటాయి ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నప్పుడు వరలక్ష వ్రతానికి అట్లాంటివన్నది ఇట్లాంటివన్నీ సంకష్టర చతుర్థి పౌర్ణమి పూజలకు అవన్నీ ఏంటంటే కటిక ఉపవాసం చేయండి ఏదైనా లైట్గా ఇట్లా చెప్పాను కదా సగ్గు బియ్యంతో కానీ అట్లాంటిది ఏదైనా దేనితోటైనా కాస్త తినే పూజలు చేస్తాను నేను కాబట్టి ఈ ఒక్కటి ఇలాగా మీరు సాయంత్రం పూజ చేసి చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఏదైనా లైట్గా భోజనం చేయడం అట్లాంటిది ప్రసాదం లాంటిది ఏదైనా తినడం ఇది చేసి ఈరోజు మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఒక్క పని ఏంటంటే మీ మనసులో ఉన్న కోరికలు తీరాలి అంటే జమ్మి చెట్టుకి ఈరోజు పూజ చేయాలి అండ్ జమ్మి ఆకులతోటి వినాయకుడికి పూజ చేయడం గరిక ఎలాగో చేస్తాము గరికతోటి అలాగే జమ్మి ఆకులతోటి వినాయకుడికి ఆ రోజు మీరు ఈ నేను ఏదైతే పంచరత్న స్తోత్రం చదివో ఆ చదువుతూ మీరు వినాయకుడికి పూజ చేస్తూ ఉంటే గనక సింపుల్ ప్రొసీజరు ఈ ప్రొసీజర్ని చక్కగా ఫాలో అవుతాయి గనక పన్నెండు సార్లు మీరు చేసుకుంటే ఎంతో బాగుంటుంది అంటే ప్రత్యేకమైన ప్రసాదం నైవేద్యం ఇలా ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా అంటే ఈరోజు నియమంగా పెట్టాల్సిన ప్రసాదాలు ఒకటి కుడుములు ఒకటి నువ్వులు తోటి చేసిన ఉండలు అండ్ అలాగే ఈరోజు ఉదయం స్నానం అంటే శంకస్టా చతుర్థిలో స్నానం చేసుకునేటప్పుడు ఏంటంటే నల్ల నువ్వులు నీళ్ళలో వేసుకొని స్నానం చేసుకుంటే మనకున్న శనిగ్రహ దోషాలు అవన్నీ పోతాయని మన పెద్దల నుంచి చెప్పుకొని వచ్చారు అండ్ మన పురాణాల్లో కూడా అలాగే రాసి ఉందనమాట అయితే మనసులో ఉన్న కోరికలు తీరడానికి మాత్రం ఈరోజు జమ్మి చెట్టు ఆకులతోటి వినాయకుడికి పూజ చేస్తే చాలా శ్రేష్టం ఇదే సింపుల్గా మీరు చేయాల్సింది అండ్ దాని తర్వాత మీరు ఎవరికైనా దాన ధర్మాలు చేయాలి అనుకున్నా గణపతి హోమం చేయించుకోవాలనుకున్నా ఇవన్నీ చేయడం ఇంకా ఒకటి ఏంటంటే ఎవరికైనా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు లేకపోతే ఏ ఆడపిల్లలు కానీ మా పిల్లలు ఎవరైనా వాళ్ళకి పెళ్లి సంబంధాలు ఆటంకాలు వస్తున్నాయి మీ ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సింధూరము మనకి ఆరెంజ్ కలర్ సింధూరం ఉంటుంది కదా ఆ సింధూరంతో పాటు మన జాస్మిన్ ఆయిల్ అంటాము అంటే మల్లె పూలతోటి ఆయిల్ ఈ రెండు మీరు వినాయకుడు టెంపుల్లో ఇచ్చేసేయండి టెంపుల్లో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు కలిపి వినాయకుడికి చాలా టెంపుల్స్ మనం చూస్తే ఆరెంజ్ కలర్లో నార్త్లో చూస్తే అందరు వినాయకులు ఎక్కువ ఆరెంజ్ కలర్లోనే ఉంటారు అది మీరు ఇచ్చేసేయండి మీ మనసులో ఇలాగా దీనికోసం పలానా దానికోసం మేము వినాయ విఘ్నేశ్వరుడికి ఇది ఇస్తున్నామని చెప్పి ఇచ్చేయండి ఇంతకు మించి మనం చేయాల్సినవి ఏమీ లేవు సింపుల్ ప్రొసీజర్ చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క అండ్ రియల్గా జరిగిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేశారు అది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ వంజిక నమస్తే సో చూసారు కదండి సంకష్ట చతుర్థి పేరులో ఉన్నట్టుగానే సకల కష్టాలను తొలగించేటటువంటి సంకష్టహార చేతుంది మరి ఎవరైతే మనం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఏ సమస్య ఉన్న వాళ్ళు అంటే ఏ విధంగా చేయాలి ఇవంతా కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మన వనచిక్క మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అదేవిధంగా పర్సనల్గా టారో కార్డ్ రీడింగ్ ద్వారా మరి మీకు పర్సనల్ రెమెడీస్ కావాలి వనచిక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే